ప్రకాశం జిల్లా ఒంగోలులోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఒంగోలులోని అల్లూరయ్య స్వీట్స్ ఫ్యాషన్ జోన్ వ్యాపారస్తులు వారి సిబ్బంది చేత రక్తదానం ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతే కాకుండా కరోనా తాకిడి ముంచుకొస్తున్న నేపథ్యంలో రక్తదానాలు చేసేవారు ముందుకు రావాలని కోరారు. అలానే కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్ఫూర్తితో రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణంలో ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులైనటువంటి మన గౌరవనీయుడు బిశ్వభూషణ్ హరిచందన్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయుడైనటువంటి గవర్నర్ గారి ఆశీస్సులతో ఆయన డైరెక్షన్లో ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రెడ్ క్రాస్ కార్యక్రమాలు ఉగ్గెత్తున జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాఖ నెంబర్ వన్గా ఉంది. మరి రక్తదానాలు మరి చెట్లు నాటే కార్యక్రమాలు ఆయనకి రెండు కూడా చాలా ఇష్టమైన కార్యక్రమాలు. దాంతోపాటు కోవిడ్ మహమ్మారి రెడ్ క్రాస్ భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించింది. ఆహారం అందించడంలో అయితేనేమి ప్లాస్మా దానం అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేయడం వాళ్ళకి మందులు అందజేయడం ఇలా అనేక కార్యక్రమాలు రెడ్ క్రాస్ చేపట్టాయి. ఇవన్నీ కూడా మా ప్రీతమ గవర్నర్ గారు అది మా రెడ్ క్రాస్ అధ్యక్షుడైనటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారి ఆశీస్సులతో ఆయన డైరెక్షన్లో మా రాష్ట్ర చైర్మన్ అయినటువంటి శ్రీధర్రెడ్డి గారి నేతృత్వ నాయకత్వంలో మా రాష్ట్రంలో అన్ని శాఖలు కూడా బ్రహ్మాండంగా పనిచేశాయి. ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా అధ్యక్షుల వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.